ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. నో డౌట్, చట్ట ప్రకారం చెరువు సిక్కం భూముల్లో నిర్మాణమైన భవనాలు కూలగొట్టాల్సిందే, చెరువుల్ని కాపాడి తీరాల్సిందే. అయితే దశాబ్దాలుగా అది చెరువు భూమి అని తెలిసి కూడా ఇళ్ల నిర్మాణాలకు రియల్ ఎస్టేట్ వారికి అనుమతులిచ్చిన అధికారులను ఏం చేస్తారు? ప్రభుత్వ సిబ్బంది కాబట్టి వారిని వదిలేస్తారా? తమకు ఇళ్లమ్మిన బిల్డర్లను ఏం చేస్తారు? వారు మహాకోటీశ్వరులు కాబట్టి వారిని వదిలేస్తారా? హైడ్రా ఫ్యూచర్ ప్లాన్ ఎలా ఉండబోతోంది? లేక్ సిటీ హైదరాబాద్కు పూర్వ వైభవం తేవటం ద్వారా నగరంలో వరదల సమస్యను తీర్చాలన్న వారి పట్టుదల నెరవేరబోతోందా? ఈ మొత్తం వ్యవహారం అంతా ఇప్పుడు పెద్ద చర్చకే దారితీస్తోంది. అటు సామాన్యులు వేస్తున్న ప్రశ్నలకు సమాధానాలు ఎలా ఇవ్వాలన్న దాని మీద సర్కార్ మల్ల గుల్లాలు పడుతోంది. ఇంతకీ ఎలాంటి సమాధానం రాబోతోంది? రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసే ఒక వ్యక్తి ఒక ప్రాంతంలో కొన్ని ఇల్లో లేదంటే ఓ అపార్ట్మెంట్లో లేదంటే కొన్ని విల్లాలో కట్టాలంటే అందుకు డబ్బులు పెట్టుబడితో పాటు రకరకాల అనుమతులు తీసుకోవాలి. అలా అనుమతి పొందేందుకు రకరకాల డాక్యుమెంట్లు ప్రొడ్యూస్ చేయాలి. అవి అన్నీ సక్రమంగా ఉన్నాయంటే ఇంటి నిర్మాణానికి టౌన్ ప్లానింగ్ విభాగం అనుమతిస్తుంది. ఇంతకీ ఆ అనుమతులు ఇచ్చే విధానం ఎలా ఉంటుందో కాస్తంత వివరంగా తెలుసుకుందాం. అఫ్కోర్స్, పక్కా ప్రూఫ్లతో సొంత స్థలంలో ఇల్లు కట్టుకోవాలంటేనే ఎన్నో అడ్డంకులు చెప్పే మున్సిపల్ అధికారులు ప్రభుత్వ స్థలంలో విల్లాలు కట్టుకుంటాం అనుమతులు ఇవ్వండి అని వస్తే ఎలా అంగీకరించారు? అనుమతులు ఇచ్చిన అధికారులు ఎవరెవరు? పైసా పైసా కూడగట్టుకుని పల్లెల్లో ఉండి పొలాలమ్మి ఆ డబ్బుతో కొన్న ఇల్లు ఓ 4 ఏళ్లు కాపురం చేసిన తర్వాత ఇది అన్ఆథరైజ్డ్ కన్స్ట్రక్షన్, కూలగొట్టేస్తామని వస్తే ఆ కుటుంబం పరిస్థితి ఎలా ఉంటుంది? సో అడ్డగోలు అనుమతులు ఇచ్చిన ఆఫీసర్ల నుంచి జనం పోగొట్టుకున్న ఇంటి వాల్యూకి సంబంధించిన ఖర్చులను ఆ అధికారుల నుంచే రికవరీ చేయాలా? ఒకవేళ అలా కాని పక్షంలో తమ సిబ్బంది చేసిన తప్పులకు ప్రభుత్వమే బాధ్యత వహించి ఆ ఖర్చును బాధితులకు ఇవ్వాలా? ఏం చేయాలి? లేదంటే కోట్ల రూపాయలు పెట్టి కొనుక్కున్న ఇల్లు పోగొట్టుకుని రోడ్డు మీద పడ్డ ఆ కుటుంబాల పరిస్థితి ఏంటి? వాళ్ళేమైపోవాలి? ఇలా చెరువు సిక్కం భూముల్లో బిల్లాలు కట్టి అడ్డంగా అమ్మకానికి పెట్టి ప్రజలను మోసం చేసి ఆ బిల్డర్లు చేసింది మోసం కాదా? వారి మీద 420 యాక్ట్ కింద చీటింగ్ కేసులు పెట్టనక్కర్లేదా? ఆ బిల్డర్ అలాంటి చోట్ల నిర్మాణాలు కట్టేందుకు కోట్లలో లంచాలు మెక్కి అనుమతులిచ్చిన మున్సిపాలిటీ అధికారులు వారు ఉద్యోగంలో ఉన్న రిటైర్ అయి ఉన్న వారిని కోర్టు బోను ఎక్కించాల్సిన అవసరం లేదా? వారి ఆస్తులు జప్తు చేయాల్సిన అవసరం లేదా? మరి ఈ దిశగా ఆఫీసర్ల మీద కూడా తూతూ మంత్రంగా చర్యలుంటాయా? లేదంటే ఈ అరాచకానికి పాల్పడ్డ వాళ్ళందరి మీద ప్రాసిక్యూషన్ ఉంటుందా? ఇది కూడా తేలాల్సి ఉంది. ఇదంతా ఒకెత్తైతే 10 అంతస్తులు 20 అంతస్తుల బిల్డింగ్లు ఆకాశహార్మాలు పెద్ద పెద్ద షాపింగ్ మాల్లు కూడా చెరువు సిక్కం భూముల్లో నిర్మాణమై ఉన్నట్టు తెలుస్తోంది. మరి ఈ మహాభవనాలను కూడా హైడ్రా కూల్ చేస్తుందా? కేవలం ఇళ్లతోనే సరిపెట్టుకుంటుందా? ఇప్పుడిప్పుడే జన ఆగ్రహం వెల్లువెత్తుతోంది. అధికారులను నిలదీసే పరిస్థితి మొదలైంది. 2-3 తరాల వారు రూపాయి కూడబెట్టి మరీ కట్టించుకున్న తమ కలల నిలయాలను హైడ్రా నిట్ట నిల్వన కూల్చేస్తుంటే అనుమతులిచ్చిన అధికారుల మీద, అంత ఎత్తైన బిల్డింగ్లని ఏకంగా చెరువుల్లోనే కట్టుకున్న నేతల మీద యాక్షన్ తీసుకోకుండా మాలాంటి చిరుజీవుల మీద ఈ ప్రయత్నం ఏంటంటున్న సామాన్యుడి ప్రశ్నకు సీఎం రేవంత్ రెడ్డి ఏం సమాధానం చెప్పబోతున్నారన్నది ఇప్పుడు ఆసక్తికరమైన అంశంగా మారింది. ఎన్నో ఏళ్ల క్రిందట స్థలాలు కొన్నాం, రిజిస్టర్ చేయించుకున్నాం, అష్ట కష్టాలు పడి అప్పులు చేసి ఇల్లు కట్టుకున్నాం, కరెంటు కనెక్షన్ వచ్చింది, నల్లా కనెక్షన్లు ఇచ్చారు, మున్సిపాలిటీ ట్యాక్స్ కడుతున్నాం. ఇంత జరిగిన తర్వాత ఇప్పుడొచ్చి ఇల్లు కూలకొట్టేయటం ఏంటి? ఏ న్యాయం అంటున్న సామాన్యుడికి న్యాయస్థానాలు అండగా నిలబడతాయా? అవినీతి అధికారుల వ్యవహారం గురించి విని చూస్తూ ఊరుకుంటాయా? ఏం చెబుతాయి అన్నది కూడా భవిష్యత్తే తేల్చాల్సి ఉంది. అటు చెరువుల గురించి ఎవరు పట్టించుకుంటారులే అన్న ఆలోచనతో కోట్ల రూపాయలు దండుకుని చక్కగా పంచుకుని కోటీశ్వరులుగా మారి ఎంజాయ్ చేస్తున్న
వందలాది మంది ఆఫీసర్ల గుండెలు మాత్రం ఇప్పుడు దడదడలాడుతున్నాయి. తాము చేసిన అక్రమాలకు ఎలాంటి శిక్షలు అనుభవించాల్సి వస్తుందోనని వారికి నిద్ర కూడా పట్టడం లేదు. మొత్తానికి రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన ఈ హైడ్రా, దానికోసం నిబద్ధతతో పనిచేస్తున్న ఆఫీసర్ రంగనాథ్ కారణంగా తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ భూముల కబ్జాదారుల గుండెలు గుబగుబలాడుతున్నాయి.